ఓం నమః శివాయ, శివాయ గురవే నమః, ఓం శుభంకర్యే నమః. ఇద్దరు అడుగుతున్నారండి, ఈ ఉగాది రోజున ఏ సమయమునందున స్నానము ఆచరించాలి, ఆ స్నాన విధానం ఏమిటి, ఎలా మనము స్నానం చేయటం ద్వారా శరీరం మొత్తము శుద్ధి చెందుతాము అని ధర్మశాస్త్ర చెప్పినటువంటి స్నాన విధానముగానే స్నానము ఆచరించాలి. సచేలం స్నానమాచరేత్. చాలామంది ఒంటి మీద ఎటువంటి గుడ్డలు లేకుండా కూడా స్నానం చేస్తూ ఉంటారు. ఉగాది రోజు అలాంటి పాపం చేయకూడదు. ఉగాది రోజు రాత్రి ఏ బట్టలతో అయితే నిద్రిస్తామో ముందు రోజు అదే బట్టలతో ఉదయాన్నే నిద్ర లేచి దంతధావన చేసుకోవాలి. దంతధావన చేసుకున్న తర్వాత చక్కగా మన పెద్దవాళ్ళు, మరీ 25 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఈ సంస్కారం చేయటం ద్వారా పెద్ద లాభం ఉండదు. పెళ్లి కానటువంటి వాళ్ళు, పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం చక్కగా కూర్చోబెట్టి తూర్పు ముఖముగా అభిముఖముగా ఇంట్లో కూర్చోబెట్టుకుని చక్కగా వారికి నువ్వుల నూనెతో మాడుపైన కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ అద్దాలి. దీనికి మంగళహారతులు, బొట్లు ఏమీ అక్కర్లేదు. చక్కగా వాళ్ళకి అద్దేటప్పుడు మాత్రము మార్కండేయ ఆయుష్య అభివృద్ధి రస్తు. ఏదైతే మార్కండేయుడున్నాడో ఆయన ఆయుష్ ఇచ్చేటువంటి వాడు. ఆ యొక్క ఆయుష్యుడు, ఆ యొక్క ఆయుష్ మన పిల్లవాడికి కానీ మన పిల్లకి కానీ అవసరము కాబట్టి ఆ యొక్క మార్కండేయ అనుగ్రహము వాడి మీద ఉండాలి. ఉండటం ద్వారా ఎందుకు నువ్వుల నూనె పెట్టాలి, వేరే వేరే నూనెలు పెట్టుకోవచ్చు కదండి అని అంటూ ఉంటాం. కాకపోతే ముందొచ్చేటువంటిదంతా కూడా ఆ రోజు నుంచి చైత్రమాసం ప్రారంభమవుతుంది, ఉష్ణ వాతావరణంలోకి వెళుతూ ఉంటాం. శరీరము ఆ యొక్క ఏదైతే ప్రకృతిపరమైనటువంటి కాలము మారేటువంటి సమయమునందున ప్రకృతి చేసేటువంటి ఆ యొక్క కాల మార్పిడిలో మనము తట్టుకుంటానికి మన వాడికి కొంత శరీర దృఢం ఏర్పడాలి. అందుకని నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ చాలా సహకరిస్తుంది. ఎందుకంటే మాడు మీదే ఉష్ణమంతా వచ్చి పడుతుంది బయటికి వెళ్తే, ఇంకా మిగతా ఎక్కడా మనకి ఉండదు. శరీరం మీద ఎక్కడ వీపు మీద కానీ ఏదైనా చాలా తక్కువ ఉంటాయి, రిటారుగా వచ్చి నెత్తి మీద సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి. అవి పడినప్పుడు ఈ యొక్క ఇంద్రియాలు ఏవి కూడా దెబ్బతినకుండా గట్టి పడటానికి ఆ మార్కండేయుడు వాడిని రక్షించడానికి బాలుణ్ణి మనం చెప్తాం. ఆ విధమైనటువంటి స్నానాన్ని చక్కగా నలుగు పెట్టుకుని వాడికి నూనె అయిన తర్వాత తనే స్నానం చేయగలిగితే చేయొచ్చు. చక్కగా స్నానం మనమే చేయించాలని లేదు, పెద్దపిల్లలైతే వాళ్ళే చేస్తారు. చక్కగా స్నానం చేసిన తర్వాత నూతన వస్త్రాలు ధరించాలి. నూతన వస్త్రాలు చక్కగా పసుపు పెట్టినటువంటి పసుపు కొంచెం దానికి అంటించి నూతన వస్త్రాలు ధరించాలి. తద్వారా శరీరము కొంత చైతన్యం అవుతుంది. చక్కగా బొట్టు పెట్టుకుని మనము మన యొక్క కార్యక్రమాలకి, పూజకి వెళ్ళవచ్చు. ఈ స్నానము ఏ సమయమునందున చేయాలి? ముఖ్యముగా సూర్యోదయము ప్రారంభమయ్యే సమయమునందున స్నానం ఆచరించినట్లయితే చాలా గొప్ప ఫలితం వస్తుంది. అంటే ఉదయం 6 గంటల నుంచి 7 గంటల దాకా, దాని తర్వాత కొంత దుర్ముహూర్తం ఉంటుంది కాబట్టి ఉదయం 6 to 7 ఈ స్నానం ఆచరించాలి. ఈ స్నానం ఆచరించక ముందు ఎటువంటి పాలు కానీ కాఫీ కానీ తాగకుండా చేస్తే చాలా మంచిది. ఇక తప్పదు తాగాలి అనుకుంటే తాగొచ్చు, కానీ లేని పక్షాన అవేమీ తాగకుండా దంతధావన చేసుకుని పిల్లలు పెద్దవాళ్ళకి నమస్కారం చేసుకుని ఉగాది పర్వదినము నుంచి ఆ యొక్క శర్వరీ దేవత మిమ్మల్ని అనుగ్రహించాలి అని చెప్పి వాళ్ళ పిల్లల్ని చక్కగా ఆశీర్వదించండి. ఆశీర్వదించి వాళ్ళకి నూనె పెట్టి చక్కగా స్నానము చేయించినట్లయితే మార్కండేయుడు వారికి అనేక విధములుగా రక్షిస్తూ ఉంటాడు సంవత్సరం మొత్తము కూడా. దాని తర్వాత మళ్ళీ మనము రథసప్తమి రోజు చేయిస్తూ ఉంటాము. మళ్ళా ఏదైనా గ్రహణం వచ్చినా లేకపోతే ఏదైనా ఇంట్లో శుభకార్యం వచ్చినా నూనె పెట్టి స్నానం చేస్తాం. ఆ మంగళ స్నానం వేరు, ఉగాది రోజు చేసేటువంటి స్నానం వేరు. ఉగాది రోజు స్నానము చాలా విశిష్టతను ఇస్తుంది. ఈ స్నానం నీటిలో ఎవరైతే గనక పిల్లలు స్నానం చేస్తారో అట్టివారు మీరు చేసేటువంటి స్నానము ఏదైతే గనక ఉంటుందో ఆ బకెట్లో ఉన్నటువంటి నీళ్లు కానీ లేకపోతే గనక మీ యొక్క తొట్టులో ఉండేటువంటి నీళ్ళల్లో కానీ కించిత్ పసుపుని వేసుకుని స్నానం చేసినట్లయితే సకల సౌభాగ్యాలతో కూడా కూడి
దృష్టి దోషం పోతుంది. సౌభాగ్యాలు మనకి రావటమే కాకుండా దృష్టిపరమైనటువంటి దోషములు పిల్లలు అనుభవిస్తూ ఉంటారు. చాలామంది చదువుకునే పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏదో దృష్టి ఎఫెక్టు, నిత్యము తలకాయ నొప్పి రావటము, ఏదో శారీరక బాధ ఉంటుంది. ఈ నీళ్లలో, గోరువెచ్చటి నీళ్లలో కొంత పసుపుని వేసుకుని స్నానం చేసినట్లయితే కనుక శుభము జరుగుతుంది, దృష్టిపరమైనటువంటి దోషం పోతుంది. ఇది ధర్మశాస్త్రం చెప్పింది. ఈ విధమైనటువంటి స్నానము ఆచరించాలి. దాని తర్వాత చక్కగా వస్త్రములు, నూతన వస్త్రములు ధరించి తల్లిదండ్రులకి నమస్కరించుకుని ఆ రోజు ఇంట్లో జరిగేటువంటి పూజలో పాల్గొని దాని తర్వాత గురువుని దర్శించాలి. ఎందుకంటే ఏదైతే గనక తల్లిదండ్రులు ఉన్నారో వారి అనుగ్రహం ద్వారానే గురువు దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే గురువుని మనము దర్శించటము, నమస్కరించడం ద్వారా మనకి ఎన్నో శుభాలు జరుగుతూ ఉంటాయి. మనకి ఎటువంటి అవకాశం ఉన్నా కూడా గురువుతో మనం మాట్లాడి మనకు ఉన్నటువంటి కష్టాన్ని చెప్పి దానికి ఇచ్చేటువంటి పరిహారాన్ని తీసుకుని మనం ముందుకు వెళ్ళచ్చు. గురువుని ఎంచుకుంటాం వల్ల చాలా మంచి పరిణామాలు వస్తాయి. ఎలా వస్తాయి అంటే మనకు ఎటువంటి కష్టం వచ్చినా సరే గురువు మన స్థాయి, మన స్తోమత వారికి తెలిసి ఉంటుంది కాబట్టి మనకు ఒక మంచి పరిహారం చెప్తారు. అందుకని స్నానం ఆచరించిన తర్వాత తల్లిదండ్రులకు నమస్కరించండి. ఈ స్నానము ముఖ్యముగా ఉగాది రోజు స్నానము 6 గంటల నుంచి 7 గంటల దాకా చేయాలి. మార్కండేయ ఆయుష్యాభివృద్ధిరస్తు అనేటువంటి మంత్రాన్ని, ఆ యొక్క చిన్న పదాన్ని చెప్పి బాబు నెత్తి మీద కానీ పాప నెత్తి మీద కానీ నూనెని అద్ది స్నానం ఆచరించినట్లయితే శుభ పరిణామములు వస్తాయి. ఆ రోజు ముఖ్యముగా శ్వేత వస్త్రములు ధరించాలి అని చెప్పి చెప్పారు. ముఖ్యముగా చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఏదో ఒక వస్త్రం కట్టేస్తాం, కానీ ఆ రోజు తెల్లటి వస్త్రముని ఉగాది రోజు ధారణ చెయ్యాలి. చేయటం ద్వారా చాలా శుభ పరిణామములు వస్తాయి. అందరూ కూడా స్నానం ఆచరించి దాని తర్వాత ఓం శ్రీ శర్వర్యై నమః, లేకపోతే ఓం శ్రీ శర్వరి నామ సంవత్సరాయ నమః అనేటువంటి నామాన్ని ఆ యొక్క భగవంతుడి యందున స్మరణ చెయ్యండి. మీకు సంవత్సరము యొక్క దేవత అనుగ్రహము చక్కగా ఉంటుంది. అంతకన్నా మించి ఏదైనా అద్భుతమైనటువంటి శ్లోకాలు మీకు వచ్చుంటే కనుక అమ్మవారి పరముగా కానీ గణపతి పరముగా కానీ చదవండి. ఆ యొక్క దేవతా సన్నిధిలో కొంత సమయాన్ని గడపాలి. చాలామంది గడుపుతూనే ఉంటాము, కాకపోతే తెలియదు ఎలా చేయాలి, ఏమిటి, ఏ సమయమునందున చేస్తే బాగుంటుంది. ఏదో నెమ్మదిగా లేద్దాంలే, రాత్రి అంతా కూడా ఏదో మనము ఉద్యోగాలు చదువుల మీద ఉన్నాము, ఇప్పుడు చెయ్యలేంలే అనుకోకుండా కొంత 6 గంటలకల్లా నిద్ర లేచి దంతధావన చేసుకుని శుభముగా శుచి శుభ్రతతో చక్కగా స్వామిని ఆరాధన చెయ్యండి. ఓం శర్వర్యై నమః కానీ లేకపోతే శర్వరి నామ సంవత్సరాయ నమః అని కానీ స్వామి పటం దగ్గర ప్రార్థన చెయ్యండి. సంవత్సరం యొక్క అనుగ్రహం ఉంటుంది. మనం కొంత బాధపడాలి, ఎందుకంటే జరిగిన సంవత్సరం పేరు కూడా ఎవరికీ తెలియదు చాలామందికి. సంవత్సరము అంటే 2019 అండి, 20 అండి అంటారు, అది కాదు. ఒక సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది కదా, ఆ పేరుని ప్రతివారు తెలుసుకుంటానికే ఉగాది పర్వదినమున ఈ నామస్మరణ చేయటం ద్వారా సంవత్సరము యొక్క పేరుని మీరు గుర్తుపెట్టుకుంటారు. తద్వారా సంవత్సరము యొక్క అనుగ్రహము మీ మీద ఉంటుంది. చిన్న చిన్న బాధలన్నీ తొలగుతాయి, పెద్ద పెద్ద గ్రహ బాధలు తొలగుతాయని చెప్పి మనం చెప్పకూడదు, ఎందుకంటే అది కరెక్ట్ కూడా కాదు. సంవత్సరం అనుగ్రహం ఉంటుంది, ముఖ్యంగా తల్లిదండ్రుల అనుగ్రహం ఉంటుంది, ఆ యొక్క గురువు అనుగ్రహం కూడా మీ మీద ఉంటుంది. ఓం శుభంకర్యే నమః. సర్వే జనాః సుఖినో భవంతు.